హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ ఇస్మార్ట్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మురుకులు ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు మినపప్పు వేసి మినపప్పును దోరగా వేయించుకొని చల్లారినిచ్చి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి పెట్టుకోండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక కప్పు మినప్పప్పు తీసుకున్నాం కదా దానికి రెండు కప్పుల బీఫ్ పిండిని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పు నువ్వులు వేసుకోండి నువ్వుల వల్ల మురుకులు చాలా టేస్టీగా వస్తాయి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకుంటే అవసరం లేదు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం పావు స్పూన్ బేకింగ్ సోడా అలాగే ఒక చిన్న కప్పు డాల్డా వేసుకోండి మీ దగ్గర వెన్న ఉంటే వెన్న వేసుకోండి నా దగ్గర లేదు అందుకే నేను డాల్డా వేస్తున్నాను ఇప్పుడు అవసరమైన నీళ్ళు మధ్య మధ్యలో వేసుకుంటూ మెత్తని ముద్దలా కలుపుకోండి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి చూడండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మునుబు చెట్లను తీసుకొని ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి వేసుకొని ఇప్పుడు మనం ముందుగా హీట్ చేసుకున్న ఆయిల్లో మీకు నచ్చినట్లుగా మురుకుల్ని ఒత్తుకోండి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ మురుకుల్ని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఈ మురుకులు బాగా ఫ్రై అయ్యాక వీటిని ఒక నూనె ఒడ్చుకునే చిబ్బెలోకి తీసుకొని కాస్త చల్లారనివ్వండి ఇవి కాస్త చల్లారాక వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే రెండు మూడు నెలల పాటు కరకరలాడుతూ మంచిగా టేస్టీగా ఉంటాయి ఇదే విధంగా మిగతా పిండితో కూడా మీకు నచ్చినట్లుగా మునుబుల్ని ఒత్తుకోండి అంతే అండి ఎంతో టేస్టీ మురుకులు లేదా మునుబోలు రెడీ ఈ పండక్కి నేను చెప్పిన విధంగా మునుబుల్ని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్